నమస్తే వెల్కమ్ టు పారేపల్లి ఛానల్ ఇప్పుడు మనం ఇంట్లోని సింపుల్గా చక్కగా ఎగ్ బిర్యానీ అనేది చేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్లోని దానికి ఫస్ట్ మనం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మన అందులోకి క్యాబేజ్ కొత్తిమీర ఇంకా పుదీనా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అందుకనే పుదీనా కూడా వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ కంటే ఫస్ట్ ఈ వెజెస్ ఉంటే మనకు సరిపోతుంది ఫ్లేవర్గా వస్తుంది నెక్స్ట్ బాస్మతి రైస్ని ఫస్ట్ మనం వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం ఒక గ్లాస్కి ఒకటిన్నరే వాటర్ వేసుకోండి క్యారెట్ అది కూడా ఇట్లా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఇవన్నీ చూసాం కదా ఆల్రెడీ మీకు చూపించాను అది చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం ఆనియన్ క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసి పెట్టాలి ఇలాచి పట్ట లవంగా దాల్చిన చెక్క యాలకులు సోంపు అనమాట ఫస్ట్ మనం కొంచెం వనల్ని నెయ్యి వేసుకొని నెయ్యిలో ఇవన్నీ వేపుకోవాలి ఎప్పుడైనా సరే మసాలా చక్కగా వేగనివ్వాలి వేగిన తర్వాతే ఉల్లిపాయ పుదీనా వేసి పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలన్నమాట మసాలా వేగకపోతే మనకు ఫ్లేవర్ అనేది రైస్కి రాదు అంటే నీట్గా పట్టదు సో అందుకని ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి పుదీనాది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట రైస్ సో అందు మనం క్యాబేజ్ కూడా కట్ పెట్టుకున్నాం కదా క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది సో క్యాబేజ్ కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే నేను వన్ ఈస్ టు వన్ అండ్ హాఫ్ రేషియోలో తీసుకున్నాను ఒక కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ లెక్కన వేసుకోవాలి అప్పుడు బాస్మతి రైస్ అనేది మనకి చాలా బాగా వస్తుంది ఈ క్యాబేజ్ ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా అన్నీ చక్కగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అవనియాలి ఒక సింగిల్ బాయిల్ రాగానే మనం రైస్ కూడా వేసి కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొక పెనం కానీ గిన్నె కానీ ఇదొకటి అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని సాల్ట్ కారం ఇది మసాలా కారం అంటే అంటే వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అన్నీ కలిపి మిక్స్ చేసి ఉంటుంది మసాలా కారం అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ మనకి దేనికి ఇందులోనే మనం ఏంటంటే కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేవి బాగుంటుంది అనమాట ఇది దేనికంటే మనం ఎగ్స్ని బాయిల్ చేసాం కదా కొంచెం ధనియాల పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోని మనం బాయిల్ చేసేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవన్నీ కూడా చక్కగా తొక్కది తీసేసుకొని పైన షెల్ అంతా రిమూవ్ చేసేసి ఇట్లా జస్ట్ నైఫ్తో కానీ ఫోక్తో కానీ జస్ట్ లైట్గా ఇట్లా స్లిట్ పెట్టి ఒక్క టూ మినిట్స్ కొంచెం మనం అటు ఇటు ఎగ్స్ మొత్తం కూడా వేసి చక్కగా వేపుకొని రైస్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఎగ్స్ కూడా అది కొంచెం కొంచెం అనేది ఫోర్త్ కూడా మనం హోల్స్ లో ఎందుకు చేసామంటే ఈ వాటర్ మసాలా అది కూడా ఎగ్స్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీకి ఎప్పుడైనా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది సింగిల్ బాయిల్ తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసాను ఎగ్స్ కూడా చూసారు కదా ఫ్రై చేసేసుకున్నాం సో ఇవి కూడా ఇందులో వేసేసి మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మరి హైలో పెట్టకూడదు సిమ్ లో పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మనం చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట వాటర్ మట్టుగా ఎప్పుడైనా సరే బాస్మతికి వన్ టూ వన్ అండ్ హాఫ్ వేసుకుంటే బాగుంటుంది చక్కగా అప్పుడు ఏంటంటే రైస్ అనేది మనకి ఏంటంటే కొంచెం పొడి పొడిగా చక్కగా ఫుల్గా వస్తుంది మనం మిక్స్ చేసే విధానంలో కూడా రైస్ ఏంటంటే బాయిల్ అయిన తర్వాత మనకి అది పేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకనే జాగ్రత్తగా పక్క నుంచి కలుపుకుంటూ లైట్గా కలపాలి మరి ప్రెషర్ పెట్టి ఎప్పుడూ కలపకూడదు రైస్ని బాస్మతి రైస్కి చూసారు కదా ఇప్పుడు మనం కవర్ చేసేసుకుందాము కొంచెంసేపు కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం సో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టింది పైన వేసేసుకొని ఇంకా నేను వెజిటేబుల్స్ ఇంకేం వేయలేదు ఓన్లీ క్యాబేజ్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా ఉల్లిపాయ ఇవే ఇవే వేసాను ఇంకేం తీసుకోలేదనమాట వెజిటేబుల్స్లో కూడా ఇంకేసినా అంతగా అనమాట చూసారు కదా చిక్కగా మనకి రెడీ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది బాయిల్ అవ్వడానికి రెడీ అయిపోయింది ఇది మనం ఏంటంటే సెలవు చేసుకుంటే సెలవుతో పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి రైతతో అయినా సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది చూసారు కదా మనకి రైస్ కూడా ఎంత బాగుందో చక్కగా ఒక్కొక్కటి కూడా ఇండివిజువల్గా పొడుగా కాబలే వచ్చింది కదా అందుకే వాటర్ వన్ టు వన్ అండ్ హాఫ్ వేసుకోండి ఇప్పుడు ఏ బిర్యానీకైనా సరే బాస్మతి రైస్కి అట్లా తీసుకుంటేనే బాగుంటుంది సో దీనికి ఇప్పుడు మనం చక్కగా రైతతో సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది హెల్దీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందండి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి చూసారు కదా రెడీ